అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు అలాగే మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎంతో మందికి మరియు అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్యానికి మన హృదయపూర్వకమైన పాదాభివందనాలు సమర్పించుకుందాము నిన్నటి రోజున మనం గురుదత్తభట్టు గారి యొక్క వృత్తాంతాన్ని విందాం అనుకున్నాం కదా మరి ఈరోజు ఆ విశేషాలు ఏంటో చూద్దాము గురుదత్తభట్టు గారు శంకర్ భట్టు గారికి అక్కడ ఉన్న వారి అందరికీ తన యొక్క వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నారనమాట ఏంటంటే అయ్యా నేను కర్ణాటక దేశస్తుడిని నాకు తెలుగు మాట్లాడడం అంత బాగా రాదు అయితే సంస్కృతంలో బాగా వ్యవహరించగలను నేను నా యొక్క అదృష్టవశాన ఒకసారి పిటికాపురానికి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి స్వయంభూతత్తుని యొక్క అర్చన ధ్యానం అనేది చేసుకున్నాను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ని అర్చించి అక్కడే ధ్యానస్తున్నయ్యాను ఆ సమయంలో నా లోపల నుండి అంతర్వాహిని వినిపించిందనమాట ఏంటి అంటే ఓరి మూర్ఖుడ నీవు పాదగయ్య క్షేత్రం వచ్చింది నా పాదాలని మేకులతో కొట్టి నా రక్తాన్ని కళ్ళ చూడ్డానికేనా ఇవే మాటలు నాకు పదే పదే వినిపించాయన్నమాట నేను జ్యోతిష్యంలో పండితుని అవ్వటం వల్ల నా జాతకాన్ని నేనే లెక్క కట్టుకున్నాను నేను సరిగ్గా ఏ రోజున ఎన్ని గడియలకు నా యొక్క శరీరాన్ని వదిలి వేసి ఉండాల్సిందో సరిగ్గా అదే సమయంలో నేను స్వయంభూ దత్తుని ఎదురుగా ఉన్నాను మా యొక్క కులదైవము స్వయంభూ దత్తుడు నేను శ్రీపాదుల వారి గురించి కొంచెం ఆ పీటికాపురంలో కర్ణాకర్ణిగా అనమాట దత్తాత్రేయ ప్రభువులే శ్రీపాద వల్లభులుగా అవతరి అని చెప్పేసి కొంతమంది ఆయన అంటే ఇష్టం లేని వారు వెటకారంగా మాట్లాడడం నేను విన్నాను ఆ మూర్ఖుల యొక్క మాటలు విన్నానే అనిపించింది నాకు ఆ సమయంలో నాకు శ్రీపాదులు వారే నా యొక్క ఈ అవస్థని నుండి నన్ను తప్పించగలరు అని నేను భావించాను అన్నమాట నా యొక్క సూక్ష్మ శరీరం అనేది చాలా వికృతంగా ఉంది నేను నా యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు నా ముఖంలో ప్రేతకళ అనేది ఉట్టిపడుతూ ఉంది నేను నవ్వినప్పుడు అచ్చగా ప్రేతం అయితే ఎలా నవ్వుతుందో అలాగే నవ్వినట్టుంది నేను అక్కడే ఉన్న దత్తుని ఆలయంలో పూజారి యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా చూడగలిగాను అతడు బహుధనాప ధన ఆశాపరుడు నాకంటేను అత్యంత వికారమైన కళలతో వాని యొక్క సూక్ష్మ శరీరం ఉంది నా యొక్క ఈ దురదృష్ట అవస్థ బాడపల్సిందని చెప్పేసి శ్రీపాదులు వారి దగ్గర దర్శనం చేసుకోవాలని నేను వెంటనే పరిగెత్తాను అన్నమాట అక్కడి నుండి నా యొక్క సూక్ష్మ శరీరం అనేది వికృత కళతో ఉంది కదా నా ఆత్మకు ఆనందం ఎంత మాత్రం లేదు పైపెచ్చు దుఃఖభారంగా ఉంది ఆత్మ శరీరాన్ని వీడినప్పుడు శరీర బాధలు అంతరించిపోతాయి అయితే నా ఆత్మ శరీరాన్ని వీడలేదు శిలగా ఉన్న స్వయంభూదత్తుడే గండికోట వారింట అవతారమెత్తాడంట మరి శిలకు నాడి స్పందనం హృదయ స్పందనం ఉండవు కదా మరి శ్రీపాదునికి నాడి స్పందనం హృదయస్పందనం ఉన్నాయి కదా మహాలభ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజుని ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించాడట వారే దత్తాత్రేయుల వారులట ఆ మహాప్రభువే మల్లాది వారింట దాహితుడిగా పుట్టాడట ఎంత విడ్డూరం ఎంత దగ ఇంతటి వంచన అని మహాపరమ నికృష్ఠులు పాపాత్ములు ఆడిన మాటలు నేను విని మోసపోయాను దీని యొక్క ఫలితమే నాకు ఇలా ఈ అవస్థ వచ్చింది అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమయ్యి నేను శ్రీపాదులు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అప్పుడు సరిగ్గా శ్రీపాదులు వారికి పది సంవత్సరాలు ఉన్నాయి శ్రీపాదులు వారి వీధిలోనికి వచ్చి రా రా బడవ రా బతికి ఉన్నట్లుగా నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకు మానవ రూప పిశాచాలకు సద్గతులు కలిగించడానికి కోసమే నేను అవధూత వేషధారినే మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహం నుండి భిక్ష యాచించడానికి వచ్చింది నేను ఎవరో తెలుసా దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడే ఇప్పుడు శ్రీపాద వల్లభుల వారి పేర జన్మించి ఉన్నాడు అది నేనే ఎవరి పేరు చెప్తే రాక్షస పిచాచ గణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడిని నేనే నిన్ను శిలగా మార్చాను కానీ ఆకలి దప్పులు అలాగే ఉంచాను ప్రాణం తీశాను కానీ బతుకున్నవాడుగా లోకానికి కనిపింపజేస్తున్నాను నేను దత్తుడినో కాదో తర్వాత తెలుసుకుందాం ముందు ఈ విషయం చెప్పు నీవు నిజంగా చచ్చినవాడివి కావున బతికి ఉన్నవాడిగా మోసం చేయవచ్చా అని గద్దించి ప్రశ్నించారు అప్పుడు నేను గజగజలాడిపోయాను ఇంతలో సుమతి మహారాణి వారి అమ్మగారు బయటికి వచ్చి చిన్ని కన్నయ్య ఇతడు చూస్తే ఆఘోరిలాగా ఉన్నాడే నువ్వు లోపలికిరా కాస్త దిష్టి తీసేస్తాను అని కేకలేసింది అంతటా శ్రీపాదులవారు అమ్మా ఇతడు ఇంకా అఘోరి కాలేదమ్మా అఘోరిగా శవాల్ని కాల్చుకునే తినే జన్మ రానున్నదమ్మా ఇతనికి రాబోయే ఆ జన్మకు ముందుగా ఇప్పుడు ఇతడు నా వద్దకు వచ్చాడు మన ఇంట్లో కాస్త చద్దన్నం ఏదైనా ఉంటే పెట్టమ్మా అని తల్లిని బతిమలాడారు అప్పుడు శ్రీపాదుల వారి కోసం వారి అమ్మగారైన సుమతి మహారాణి కొద్దిగా చెద్దన్నం అంటే తర్వాణి అన్నం పెట్టింది శ్రీపాదుల వారు ఆ తర్వాణి అన్నాన్ని నాకు పెట్టి తొందరగా ఈ స్థలాన్ని వీడి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పారు నేను అప్పుడు కుకటేశ్వర ఆలయానికి ఎదురుగా ఉండే ఖాళీ స్థలంలో ఆ చది అన్నాన్ని తిన్నాను తిన్న వెంటనే నాకు నా దురదృష్ట అవస్థ అనేది తొలగిపోయింది నేను మరలా శ్రీపాదుల వారి యొక్క దర్శనానికి వెళ్ళాను ఈ యొక్క వృత్తాంతాన్ని దత్తభట్టు గారు అక్కడ ఉన్న భట్టు గారికి అలాగే అక్కడ ఉన్న మిగతా వారందరికీ చెప్తూ ఉన్నారనుకున్నాం కదా మరి ఈ రోజు ఇంతటితో ముగిద్దామండి రేపటి రోజున తన యొక్క వృత్తాంతంలో భాగంగా ఏ విశేషాలు తను అనుభవించారో రేపటి రోజున చూద్దాము అంతటి వరకు సెలవు నమస్కారం